రేపల్ల పట్టణం శారద ఐటిఐ కాలేజీలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమ పర్యవేక్షణకు కోఆర్డినేటర్స్ గా షఫీ కృపారావు, ప్లేస్మెంట్ ఆఫీసర్ గా మండే ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలేజ్ కరెస్పాండెంట్ బడుకు వెంకటనారాయణ మాట్లాడుతూ గుంటూరు జిల్లా రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో జల జీవన్ మిషన్ పథకంలో భాగంగా ఐటిఐ ఫిట్టర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఆర్డబ్ల్యూఎస్ నుంచి కోఆర్డినేటర్స్ షఫీ గారు మరియు కృపారావు గారు అటెండ్ అయ్యి ఉన్నారు. అలాగే ఈ కార్యక్రమం మొత్తానికి ప్లేస్మెంట్ ఆఫీసర్ గా మండే ప్రసాద్ గారు అటెండ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని అంతా పర్యవేక్షించారు. నాకు సహకరించినటువంటి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గుంటూరు ఆర్డబ్ల్యూఎస్ వాటర్ రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటైజేషన్ వారి ఆధ్వర్యంలో రేపల్లి శారద ఐటిఐ నందు ఈ జాబ్ మేళా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఆర్డబ్ల్యూఎస్ క్రింద నిర్వహించబడేటువంటి జల జీవన మిషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల రేపల్లి ప్రాంత ప్రజలే కాకుండా తెనాలి డివిజన్ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళ విద్యార్థులు కూడా హాజరవడం జరిగింది. మొత్తం 85 మంది హాజరైతే 67 మంది అభ్యర్థులు జలసేవన మిషన్ ట్రైనింగ్ కి వెళ్ళడానికి అంగీకారం తెలిపి ఉన్నారు. వీరికి ఒక వారం రోజుల పాటు తెనాలిలో ట్రైనింగ్ ఇచ్చి తదనంతరం ఆయా గ్రామాలలో వారు ఆ జలసేవన మిషన్ కింద పనిచేయడానికి అవకాశం కల్పిస్తాం జరుగుతుంటుంది. కాబట్టి వారి ఈ సేవలు ఎప్పుడు అవసరమవుతాయో అప్పుడు ఈ ట్రైనింగ్ అదనంతరం పొందినటువంటి వారికి మాత్రమే వారికి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. వీరికి జీత ఖర్చాలన్నీ కూడా కన్సల్టేషన్ పేమెంటా లేదనుకుంటే కాంట్రాక్ట్ బేసిస్ అనేటువంటిది ట్రైనింగ్ అదనంతరం వాళ్ళని తీసుకునేటువంటి ఏరియాని బట్టి ఆ పోస్టింగ్స్ యొక్క పొజిషన్ బట్టి వాళ్ళని నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి ఈ 67 మంది విద్యార్థులు నాక్ ద్వారా ట్రైనింగ్ ఇప్పించి జలజీవన మిషన్ యొక్క కాన్సెప్ట్ దానిలో ఉండేటువంటి వాతావరణ వివరాలన్నీ కూడా ఆ 6 రోజుల్లోనే కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి తెలియపరిచి ఒక ఎగ్జామినేషన్ పెట్టి ఒక సర్టిఫికెట్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫికెట్. ఈ సర్టిఫికెట్ ఈ జలజీవన మిషన్ ఇచ్చినటువంటి సర్టిఫికెట్ ఈ దీనికే కాకుండా మరి ఏ కంపెనీలకు వెళ్ళినా సరే ఈ సర్టిఫికెట్ ఉపయోగపడుతుంది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని జలజీవన మిషన్ లో ట్రైనింగ్ పొంది తద్వారా ఉద్యోగార్థులు కావాలని చెప్పని కోరుకుంటున్నాను.